చాలామంది కపుల్స్ వచ్చి లేడీస్లో ట్యూబ్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే పిల్లలు పుట్టరా అని కామన్గా క్వశ్చన్ అడుగుతారనమాట. సో ట్యూబ్స్ గురించి జస్ట్ ఒక 2 మినిట్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అన్నట్టు. సో ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్, ఈ చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లేడీస్ది గర్భాశయం అన్నమాట. సో గర్భాశయం పక్కనే ఒక లెఫ్ట్ ట్యూబ్, రైట్ ట్యూబ్ అని ఉంటుందన్నమాట. సో ఈ ట్యూబ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ మనకు కనిపిస్తుంది కదా, ఇది అండాశయము ప్లస్ ఇది గర్భాశయం. ఈ అండాశయంకి గర్భాశయంకి కనెక్షన్నే ట్యూబ్స్ అన్నమాట. ఇది ఓపెన్ ఉంటేనే అండాశయం నుంచి ఎగ్స్ రిలీజ్ అవుతుంది. ఆ టైంలో హస్బెండ్ స్పెర్మ్ ఇక్కడ వెజైనా నుంచి పైన ఇట్లా వెళ్ళి గర్భాశయం లోపల వెళ్ళి ఈ ట్యూబ్స్లో వెళ్ళి అండాశయ ఎగ్స్ని కలుస్తుంది అన్నమాట. తర్వాత బేబీ ఇస్ ఫార్మ్ ఇన్ ద ట్యూబ్స్ ఓన్లీ. అండ్ తర్వాత ఒక బేబీ ఫామ్ అయిన తర్వాత 4 to 5 డేస్లో స్లోగా వచ్చి గర్భాశయంలో అతుక్కుంటుంది. తర్వాత 9 మంత్స్ గర్భాశయంలో పెరిగి డెలివరీ అవుతుంది అన్నమాట. సో ఈ ట్యూబ్స్ ఏదైతే బ్లాక్ ఉందనుకోండి, అండాలు ప్లస్ స్పర్మ్స్, ఎగ్స్ అండ్ స్పర్మ్ కలవదు అన్నట్టు. సో నార్మల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండదు అన్నట్టు. సో ఇంకొక కామన్ క్వశ్చన్ ఏమి అడుగుతారంటే, కపుల్స్ ఒక్క సైడ్ ట్యూబ్లో బ్లాక్ ఉందంటే ప్రెగ్నెన్సీ పుట్టారా అని? డెఫినెట్లీ నాట్ అండి. ఒక్కసారి ఒక్క సైడ్ ట్యూబ్లో బ్లాక్ ఉందనుకోండి, ఇంకొక ట్యూబ్ ఫంక్షన్ అవుతూ ఉంటుంది. సో ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఒకటే కాకుండా సెకండ్, థర్డ్ ఆల్సో ఈజ్ పాసిబుల్. సో ఈ ట్యూబ్ టెస్ట్ అనేది మనము ఎట్లా చేస్తాం, హౌ డు వీ డో నో దట్ ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు, అంటే యూజువల్ ఒక కపుల్ పెళ్ళి అయ్యి 1 ఇయర్ ప్రయత్నం చేసి కూడా ఫలితం రాలేదనుకోండి, సో జనరల్గా యాజ్ అ డాక్టర్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ హస్బెండ్ స్పెర్మ్ టెస్ట్, లేడీస్ది ఎగ్ టెస్ట్ అండ్ ట్యూబ్ టెస్ట్ చేస్తామన్నమాట. చాలా సిచ్యుయేషన్స్లో మనకి టెస్ట్ ద్వారానే ట్యూబ్స్లో ప్రాబ్లం ఉందా లేదా అని తెలుస్తుంది. బట్ టు బీ వెరీ కేర్ఫుల్ అండి, ముందే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సే సపోజ్ ఒక లేడీ ఎప్పుడు వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, హిచ్చింగ్ ఉంటుంది ప్రైవేట్ పార్ట్లో, ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ డాక్టర్స్ది ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో నెగ్లెక్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ అనేది వజైనా నుంచి యూటర్స్కి వెళ్ళి మళ్ళీ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్. ఇదే కాకుండా కొందరు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, ఇప్పుడే ఇఫ్ దే ఆర్ నాట్ రెడీ, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయటానికి ప్రెగ్నెన్సీ వద్దని ట్రీట్మెంట్ ఎంటీపీ చేపించుకుంటారు. సో ఆ టైంలో కూడా ట్యూబ్స్ని చాలా ఇంపార్టెంట్గా యాంటీబయాటిక్ కవరేజ్తో చేయాలి. లేదంటే ప్రెగ్నెన్సీ సగము, అబార్షన్ అయిన తర్వాత సగం ఉండి ప్రోడక్ట్స్ అన్ని ఇన్ఫెక్షన్ అయ్యి ట్యూబ్స్కి ప్రాబ్లం అవుతాయి అన్నట్టు. సెకండ్ ఇష్యూ ఇండియాలో ఎక్కువ ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ అనేది, టీబీ ఫ్యామిలీలో కూడా ఎవరికైనా ఉండి, తర్వాత వాళ్ళ ఎవరికుంటే కూడా లేడీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి. సో బై ఛాన్స్ టీబీ ఉంటే కూడా కోర్స్ అనేది కంప్లీట్గా వాడాలన్నమాట. సో ట్యూబ్స్ మళ్ళీ అగైన్ ఏదైనా బ్లాక్ అయిందనుకోండి, దెన్ వాట్ డు వీ డూ? బ్లాక్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ యాజ్ అ డాక్టర్ దాన్ని క్లియర్ చేయడానికి వీ డూ విత్ లాప్రోస్కోపీ క్యాన్యులేషన్ అని ఒక చిన్న అంటే వైర్ లాంటి స్ట్రక్చర్ గర్భాశయంలో ఇన్సర్ట్ చేసి ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో కూడా సక్సెస్ కాలేదనుకోండి, వాట్ వీ డూ ఇస్ ఒక యాంటీబయాటిక్ కవరేజ్ అన్నీ చూసి బోత్ ద ట్యూబ్స్ ప్రాబ్లమాటిక్ బ్లాక్ ఉందంటే IVF సజెస్ట్ చేస్తామండి.